friends, welcome to my channel. This is Avi Creations. This is Elite Motion. Let's follow it. Say that it feels right. Munduga play shuru panyandi search bar lo A L I G H T M O T I O N Elite Motion pilichandi pain vachindi ada app. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఓపెన్ చేసిద్దాం. ఓపెన్ ఓపెన్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇలా ప్లస్ బటన్ మీద క్లిక్ చేసేసండి. తర్వాత చాలా రేషియోలు చూపిస్తుంది. చాలా రేషియోలు చూపిస్తుంది. ఆ రేషియో ఈ రేషియో 9:6 ఆ రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద కలర్స్ అడుగుతుంది. బ్లాక్ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ చేసేసుకోండి. తర్వాత ఇలా అడుగుతుంది. ఇంటర్ఫేస్ ఓపెన్ చేసి ఇమేజ్ అండ్ వీడియో కొన్ని అండ్ వీడియో ఉంటుంది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డౌన్లోడ్ చేసుకోండి. వీడియో ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకోండి. వీడియోని వీడియోని ఇలా 10 సెకండ్స్ వరకు కరెక్ట్గా సెట్ చేసుకొని 10 సెకండ్స్ వరకు ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుని రైట్ కట్ ఈ లెఫ్ట్ కట్ రైట్ ఇలా కట్ చేసుకోండి. రైట్ సైడ్ కట్ అయిపోయింది చూడండి. మంచిగా డ్రాగ్ చేసుకొని ప్లస్ బటన్ నెక్లి మళ్ళీ ప్లస్ బటన్ నెక్లిక్ చేయండి. టెక్స్ట్ ఇచ్చేయండి సార్ టెక్స్ట్ నేను టెక్స్ట్ అవి అని ఇస్తాను చూడండి. ఏవిఐ అవి చేసిన తర్వాత ఇక్కడ పైన హ్యాండ్ రైటింగ్స్ ఉంటుంది. రెగ్యులర్ హ్యాండ్ రైటింగ్స్ క్లిక్ చేసుకుని ఇక్కడ కొన్ని హ్యాండ్ రైటింగ్స్ ఉన్నాయి. నేను సెలెక్ట్ చేసుకున్నవి ఇవి కాక ఇంకా కావాలంటే ఇక్కడ మోర్లో ఇంకా చాలా హ్యాండ్ రైటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఇంకా కావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. హ్యాండ్ రైటింగ్ డిస్ప్లే ఇంకా చాలా కనిపిస్తాయి. అందులో నేను హ్యాండ్ ఇస్తున్నాను. హ్యాండ్ రైటింగ్ ఇవన్ మార్క్ హ్యాండ్ రైటింగ్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చిన తర్వాత హ్యాండ్ రైటింగ్ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను. హ్యాండ్ రైటింగ్ రైట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ పైన ఇక్కడ మళ్ళీ ఇక్కడ కలర్ బ్లాక్లో బాగా అనిపిస్తుంది. అవి 2 ఫింగర్స్ ఇలా జూమ్ చేయండి కొంచెం. ట్యాప్ చేసి 2 ఫింగర్స్ జూమ్ చేయండి. ఇలాగా కరెక్ట్ సర్కిల్కి బయటికి వెళ్ళొద్దు. అగ్రీన్ సర్కిల్కి నియాన్ సర్కిల్కి బయటికి వెళ్ళకూడదు. జూమ్ ఫిట్ అయిపోయింది. ఇక్కడ ఈ బ్లాక్ దాన్ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి. 10 సెకండ్స్ వీడియో 10 సెకండ్స్ 10 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. కరెక్ట్ వీడియోకి 10 సెకండ్స్ వరకు కట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రైట్ సెలెక్ట్ కట్ చేసుకోవచ్చు. టైప్ ఏం చూసాను అదే వీడియో వచ్చింది. మళ్ళీ కొద్ది మిస్టేక్ అయినా ఇది ట్యాగ్ చేసుకుని మళ్ళీ ఇట్లా సెలెక్ట్ చేసి ఇట్లా ట్యాగ్ చేసుకోండి. అరే ఇటు వచ్చింది ఇలా తీసుకొని లెఫ్ట్ సైడ్ కట్ చేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు మనం టెక్స్ట్కి యానిమేషన్ అనేది ఇద్దాం. ప్లస్ మేకప్ చేసేయండి చూడండి. అవి అని వెళ్తుంది. టెక్స్ట్ యానిమేషన్ ఇద్దాం. ఇప్పుడు ప్లస్ యాప్ ఎఫెక్ట్ యాడ్ ఎఫెక్ట్ ఇక్కడ చూడండి. ఎడ్జ్ డ్రాయింగ్ అండ్ ఎడ్జ్ పైన అది క్లిక్ చేసుకొని ఈ ఆరెంజ్ కలర్ లైన్ అది క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ పెట్టడం మీద క్లిక్ చేయండి పైన. తర్వాత ఎండ్ కొట్టేసి ఈ ప్లస్ పెట్టడం మీద క్లిక్ చేయండి. మొత్తం ఇచ్చా డ్రాగ్ చేయండి. మొత్తం జీరో చేసేయండి. జీరో చేసిన తర్వాత మళ్ళీ ఈ వీడియోని 8 సెకండ్స్ వరకు జరుపుకోండి. 8 సెకండ్స్ వరకు క్లిక్ చేసి జరుపుకొని మళ్ళీ ఇక్కడ ప్రెస్ ఇచ్చేసి
మళ్ళీ ప్రెస్ ఇచ్చేసి మళ్ళీ 100 చేసేయండి, ఫుల్ చేసేయండి. దాన్ని ఒకసారి ఒకసారి క్లిక్ చేయండి. ఇప్పుడు యానిమేషన్ అనేది వస్తుంది చూడండి. ఏవిఐ యానిమేషన్ వచ్చేసింది. ఇప్పుడు మనం వీడియోకి కలర్స్ ఇద్దాం. ఎఫెక్ట్, యాడ్ ఎఫెక్ట్, ఇక్కడ కలర్ అండ్ లైట్ ఉంది కదా, ఇప్పుడు క్లిక్ చేసేయండి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రెస్ బటన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ప్రెస్ ఇచ్చేసేయండి. మళ్ళీ వీడియో మొత్తం జరుపుకొని ఇక్కడ ప్రెస్ ఇచ్చేసేయండి. దీన్ని ఇలా ఇట్లా ఇలా ఇలా జరుపుతూ 4x వర్క్ చేసేయండి. 4x, 3x, 3x, 4x వర్క్ చేసుకోండి. ఇలా 4x వర్క్ చేసేసి పక్క క్లిక్ చేసేయండి. సరికి అయిపోయింది. ఇప్పుడు వీడియో యానిమేషన్ వస్తుంది చూడండి. యానిమేషన్ వచ్చేసింది. కొద్దిగా లాగ్ అవుతుంది ఫోన్. మిషన్ వచ్చేసింది. మళ్ళీ చూపిస్తాను చూడండి కొంచెం. చూడండి వీడియోకి కూడా అవుట్లైన్ కలర్స్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ సాంగ్స్ పెట్టడం. ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ పెట్టేయాలని. చాలా సాంగ్స్ ఉన్నాయి, నేను కాపీరైట్ వస్తుందని సాంగ్స్ పెట్టడం లేదు. ఇది మన ఫోన్ లైబ్రరీలో ఉన్న సాంగ్స్. ఇవి ఫోన్ లైబ్రరీలో ఉన్న సాంగ్స్. ఇవి ఇలా క్లిక్ చేసుకొని మళ్ళీ ఈ సాంగ్ని కూడా 10 సెకండ్స్ వరకు అడ్జస్ట్ చేసి, 10 సెకండ్స్ ఉంది మన వీడియో, 10 సెకండ్స్ వరకు క్లిక్ చేసి అడ్జస్ట్ చేసుకోండి, కట్ చేయడమే. అప్పుడు చూడండి వచ్చేసింది. కాపీరైట్ వస్తుందని సాంగ్ పెట్టలేదు. వచ్చింది. సాంగ్ పట్టలేదు, సాంగ్ పట్టలేదు, సాంగ్ పట్టలేదు. వీడియో వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్పోర్ట్. ఇక్కడ పైన ఇప్పుడు కనిపిస్తున్నాయి, ఇక్కడ పైన షేర్ బటన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, పైన షేర్ బటన్ క్లిక్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్కి పైన షేర్ బటన్ క్లిక్ చేయండి. వీడియో వీడియో వేసుకోవచ్చు, గిఫ్ట్ చేసుకోవచ్చు, ఇమేజ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత పే ప్రమోషన్ నో థింగ్, నో థ్యాంక్స్, ఇట్స్ ఐ నీడ్ వాట్ అమ్మా కంటిన్యూ కొట్టేసి కొట్టేసేయండి. ఒక్కొక్కసారి చాలా లేట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇలా అప్పుడు ఏం చేయాలంటే ఇలా క్యాన్సిల్ కొట్టేసి, క్యాన్సిల్ కొట్టేయండి. క్యాన్సిల్ క్యాన్సిల్ కొట్టి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయండి. వీడియో ఎక్స్పోర్ట్ నథింగ్ అండ్ వాటర్ మార్క్ ఎక్స్పోర్ట్. ఈసారి చాలా దూరం అవుతుంది. ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయింది. తర్వాత యాడ్ వస్తుంది ఒకటి, దాని తర్వాత సేవ్ అవుతుంది. రాంగ్ క్లిక్ చేయండి పైన. ఇక్కడ సేవ్ వస్తుంది. సేవ్ ప్రెస్ చేయండి. గ్యాలరీలో సేవ్ అయిపోతుంది వీడియో. డైరెక్ట్గా బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు ఇన్షాట్, ఇన్షాట్ ఓపెన్ చేయండి. ఇన్షాట్లో వీడియో, వీడియో క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్, న్యూ వన్. ఇంతకుముందు మనం చేసిన వీడియో ఉంది ఇక్కడ, అవి ఈ వీడియో క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్లో లెన్స్ మార్క్, లెన్స్ మార్క్ ఉంది కదా, దగ్గర దాని మీద క్లిక్ చేయండి. లెన్స్ మార్క్ క్లిక్ చేసి ఏం ఇలా 2 ఫింగర్స్ తోటి జూమ్ చేయడమే, వాటర్ మార్క్ పోకుండా. ఇలా చేసిన తర్వాత ఇంకా రైట్ మార్క్ క్లిక్ చేయండి. ఏవి వచ్చేసింది, వచ్చేసింది. రైట్ క్లిక్ చేయండి.
వీడితో ఇన్సార్ట్ అనే వాటర్ మార్క్ ఉంది, దాన్ని తీసేయాలి. ఇన్సార్ట్ క్లిక్ చేయాలి. ఫ్రీ రిమూవ్ ఉంది, ఫ్రీ రిమూవ్ క్లిక్ చేయాలి. ఒకసారి యాడ్ వస్తుంది, ఒకసారి రాదు, నాకు యాడ్ రాకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు సేవ్ చేసేద్దాం. సేవ్ వస్తుంది, తర్వాత సేవ్ అయిపోతుంది. సేవ్ అయితే అయిపోతుంది. రైట్, సేవ్ అయిపోయింది. మనం గ్యాలరీ దగ్గర వీడియో ఇద్దాం. ఓకే, వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఎలాగో ట్రై చేయండి. వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, నియాన్ వీడియో అది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి.